పాస్ బుక్ ఉన్న ప్రతి రైతుకు కూడా రుణమాఫీ, కుటుంబ నిర్ధారణకే రేషన్ కార్డు, కలెక్టర్కు సీఎం చెప్పిన మాట ఇది. అయితే తెలంగాణను సొంత రాష్ట్రంగా భావించి పనిచేయాలని రేవంత్ రెడ్డి సూచించారు. కలెక్టర్స్, ఎస్పీల సమావేశంలో కీలక ఆదేశాలు జారీ చేశారు ఆయన. శంకరన్, శ్రీధరన్లా ప్రజలు ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకునేలా పనిచేయాలని అన్నారు. ప్రజలకు ప్రయోజనం చేకూరేలా మానవీయ కోణంలో అధికారుల నిర్ణయాలు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లు, ఎస్పీలకి సూచించారు. క్షేత్రస్థాయిలో ప్రజల ఆలోచన ఏంటో తెలుసుకోవాలని, కేవలం ఎస్సీ గదులకే పరిమితమైతే అధికారులకు కూడా జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండదని అన్నారు. సంక్షేమం, అభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత కలెక్టర్లపైనే ఉన్నందున అందరూ క్షేత్రస్థాయిలో పర్యటించాలని సీఎం చెప్పారు. ప్రతి పేద విద్యార్థి కోసం ప్రభుత్వం నెలకు 85,000 ఖర్చు పెడుతోందన్న ముఖ్యమంత్రి, తెలంగాణ పునర్నిర్మాణంలో విద్యా వ్యవస్థ అత్యంత కీలకమని, విద్యా వ్యవస్థ దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ స్కూళ్లు, ఆసుపత్రుల్ని పర్యవేక్షించాల్సిన బాధ్యత కలెక్టర్లు తీసుకోవాలని, కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు బదిలీ అయితే విద్యార్థులు సొంత కుటుంబ సభ్యుల్లా స్పందించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కలెక్టర్లు బదిలీ అయినా ప్రజల నుంచి అలాంటి స్పందన వచ్చేలా పనితనం ఉండాలని కలెక్టర్ల మీటింగ్లో సీఎం వ్యాఖ్యానించారు. ప్రజావాణి సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, 6 గ్యారంటీల్ని పారదర్శకంగా అమలు చేసే బాధ్యత కలెక్టర్లపైనే ఉందని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. మరోవైపు నకిలీ విత్తనాలు తయారు చేసే కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలన్న రేవంత్ రెడ్డి, శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. మానవ అక్రమ రవాణా నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, పోలీస్ స్టేషన్ల పరిధిలో పీస్ కమిటీల్ని పునరుద్ధరించాలని సీఎం ఆదేశించారు. బాధితులతో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలన్న ముఖ్యమంత్రి, క్రిమినల్స్ విషయంలో మాత్రం కఠినంగానే ఉండాలని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్తో పాటు డ్రైవ్ ఆన్ డ్రగ్స్ కూడా ఉండాలని అన్నారు. హైదరాబాద్ నగరంలో రాత్రిపూట ఫుడ్ కోర్టుల విషయంలో ఇబ్బంది రానివ్వద్దని, డ్రగ్స్ నియంత్రణపై పోలీస్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లు సమన్వయంతో పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు. డ్రగ్స్ విక్రయిస్తున్న విదేశీయులపై కఠిన చర్యలు తీసుకోవాలన్న సీఎం, సమర్థత ఆధారంగా బదిలీలు చేశామని గుర్తు చేశారు. రుణమాఫీ అమలుపైన కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపించాలని, నిర్లక్ష్యం కారణంగా ఏ ఒక్క రైతుకి నష్టం జరగకుండా చూసుకోవాలని సూచించారు. అటవీ సంపద పెంచడంపై సీఎం రేవంత్ సూచనలు చేశారు. డ్రోన్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించి ఓపెన్ ఏరియా అటవీ భూముల్ని గుర్తించాలని సీఎం అన్నారు. భూసార పరీక్షల ఆధారంగా ఆ ప్రాంతాల్లో పళ్ల మొక్కలు నాటి సంరక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. ఎన్టీఆర్ హయాంలో అమలు చేసిన చెట్టు పట్టా విధానాన్ని పరిశీలించాలని అధికారుల్ని ఆదేశించారు. పళ్ల మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత గిరిజనులకు అప్పగించాలని సీఎం రేవంత్ సూచించారు. వికారాబాద్ అడవుల్లో ఎకో టూరిజం అభివృద్ధి చేయాలన్న సీఎం దానికోసం ప్రణాళికలు రూపొందించాలని అధికారులకి ఆదేశాలు జారీ చేశారు.